అందరికీ నమస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఏం చేశారు ఇన్ఫోసిస్ కంపెనీ ఓపెన్ చేసినట్టుగా పబ్లిసిటీ చేసుకుంటూ ఉన్నారు అసలు ఈ ఇన్ఫోసిస్ కంపెనీ విశాఖపట్నంకి ఎప్పుడు వచ్చింది అని చూస్తే గత ఆరు నెలల ముందే విశాఖపట్నంలో వారి కార్యకలాపాలనేది స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ఆరు నెలలుగా ప్రెజర్ పెట్టి వాళ్ళపైన ఈరోజు ఈయనది తెచ్చినట్టుగా ఆయన పబ్లిసిటీ కోసం రీఓపెన్ చేశాడు ఈరోజు అక్కడికి ఎవరన్నా వచ్చారా ఎవరన్నా సీఈఓ కానీ వీళ్ళని చూస్తే ఎవరూ రాలేదు నార్మల్ ఎంప్లాయీస్తో ఆయన చేయడం జరిగింది ఇంకా చూస్తే గతంలో అసలు ఈ ఇన్ఫోసిస్ అనేది విశాఖపట్నంలో ఎందుకు పెట్టారని చూస్తే భారతదేశం మొత్తం మీద దాదాపుగా మూడు లక్షలకు పైగా ఉద్యోగులు అనేవాళ్ళు ఉండగా ఇరవై నాలుగు సెంటర్లు అనేది ఉన్నాయి దేశం మొత్తం మీద ఇన్ఫోసిస్ ఆఫీసెస్ క్యాంపసెస్ దాంట్లో వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయాలని ప్రీవియస్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు సజెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి కొన్ని ప్రూఫ్స్ ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టింది రెండు వేల పదిహేడులో ఇన్ నె మీటింగ్ విత్ మిస్టర్ రవికుమార్ ఆఫ్ ఇన్ఫోసిస్ డిస్కస్డ్ ద కంపెనీ ఈజ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఇంటూ వైజాగ్ ఇది బాబుగారు అప్పట్లోనే వాళ్ళతో చర్చలు జరిపి జరి జరిపారు ఇక్కడ లోకేష్ గారు కూడా గ్లాడ్ టు మీట్ సిఈఓ ఆఫ్ ఇన్ఫోసిస్ డిస్కషన్ ప్రోగ్రెస్ ఆఫ్ దేవ్ సెంటర్ ఇన్ వైజాగ్ అండ్ ఇస్ మెంటర్షిప్ ఫర్ స్టార్ట్అప్ విలేజ్ అంటే రెండు వేల పదిహేడులో లోకేష్ గారు కలవడం జరిగింది ఎవరిని ఇన్ఫోసిస్ సిఇఓని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పట్లో ఇక్కడ మన వైజాగ్లో పెట్టాలని అప్పట్లో వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది అప్పుడు కొన్ని వేరియా సెంటర్స్ వల్ల వాళ్ళు ప్లాన్ చేసుకోవడం అక్కడ ల్యాండ్ అలొకేట్ చేసుకోవడం దానికి సంబంధించి ఎక్కడ స్టార్ట్ చేయాలి వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ దగ్గర సర్వే చేయించుకోవడం అవన్నీ చేసి అప్పట్లో ఎలక్షన్స్ రావడం జరిగింది సమ్ ప్రాసెస్ డిలే మళ్ళీ వాళ్ళు ఈ వి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఒకటి రెండుసార్లు ఆలోచించారు ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనేక కంపెనీలు తరిమి కొట్టేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళని కూడా ఏమన్నా చేస్తాడని భయపడి మళ్ళీ వాళ్ళు లాస్ట్లో స్టార్ట్ చేయడం జరిగింది విశాఖపట్నంలో విశాఖపట్నంలో స్టార్ట్ చేసిన తర్వాత అదేదో జగన్మోహన్ రెడ్డి తన సొంత కష్టాల మీద తెచ్చినట్టుగా ఈ పేటీఎం బ్యాచ్ అనేవాళ్ళు ఎలివేషన్స్ ఇస్తూ ఉన్నారు ఇక్కడ మనం ఒక్కటి తెలుసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కష్టం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చర్చలు జరపడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్తో డీల్ చేసుకొని అదేవిధంగా చేయడం స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు దీన్ని ఈ వైఎస్ఆర్సీపీ బ్యాచ్ వాళ్ళంతా ఏదో జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు తెప్పించేస్తున్నాడు కంపెనీలు తెప్పించేస్తున్నాడు అంటున్నారు స్ట్రైట్ క్వశ్చన్ టు జా వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కియాని రీఓపెన్ చేశాడు అన్ని కంపెనీలు చంద్రబాబు నాయుడు గారు గతంలో తెచ్చినా ఇప్పుడు రీఓపెన్ చేసి సేమ్ ఇన్ఫోసిస్ కూడా అంతే ఇంకొకటి ఏమిటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఎలక్షన్స్ ముందు ఏంటంటే ప్రత్యేక హోదా తెస్తామన్నాడు ఈ రోజు వరకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు ఇక్కడ అనేక పరిశ్రమలను జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళగొట్టారు దాంట్లో ఇదే విశాఖపట్నంకి సంబంధించిన లూలు ఒకప్పటి లూలు ఉంటే దాన్ని వెళ్ళగొట్టేసారు వాళ్ళు ఏం చెప్పారు మేము ఆంధ్రప్రదేశ్లో తప్ప ఇంకెక్కడైనా పెడతామని చెప్పడం జరిగింది అదేవిధంగా అనంతరం త్తపురంకు సంబంధించి జాకీ ఈ విధంగా రాష్ట్రం మొత్తం మీద మనం లెక్క పెట్టుకుంటూ పోతే అనేక పరిశ్రమలను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వెళ్ళగొట్టేసి వీళ్ళ కమిషన్లు ఇవ్వలేదని వెళ్ళగొట్టేసి రాష్ట్రం యొక్క యువత కడుపు కొట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తానేదో ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీ వాళ్ళు పిలవకపోయినా వాళ్ళపైన ప్రెజర్ చేయించి ఈ ప్రోగ్రామ్ పెట్టించి రిబ్బన్ కటింగ్లు చేసుకుంటూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు చెప్పిన హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా యువతకు నెరవేర్చకుండా ఈరోజు యువత భవిష్యత్తును మొత్తాన్ని నాశనం చేసి ఈరోజు తానేదో మేలు చేస్తున్నట్టుగా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం సార్ మీరు ఒకప్పుడు చెప్పారు లోకల్ మనకుండే కంపెనీలో డెబ్బై ఐదు పర్సెంట్ లోకల్ వాళ్ళకి ఉద్యోగాలని ఈరోజు అది ఎంతవరకు వచ్చింది ఒకటంటే ఒకటి అమలు లేదు రాలేదు ఒకప్పుడు రెండు లక్షల ముప్పై వేలకి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ అవన్నీ భర్తీ స్తామన్నారు ఈరోజు మీరు ఎన్ని చేశారు ఒకప్పుడు జనవరి ఫస్ట్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు అయింది ఇప్పటి వరకు ఒకటంటే ఒక జాబ్ క్యాలెండర్ మీరు ఇవ్వలేదు ఇంకొకటి ఏమిటంటే ప్రత్యేక హోదా తెస్తాం యువత భవిష్యత్తును ఉన్నారు ఈరోజు మీరు ప్రత్యేక హోదా గురించి అసలు నోరు కూడా ఎత్తటం లేదు ముప్పై ఒక మంది ఎంపీలు ఉండగా అంటే టోటల్ యువతని మొత్తాన్ని అంధకారం లేక తోయేసి మీరు ఈ రోజు మీరేదో మీ భవిష్యత్తును మార్చేస్తా అని మీ ఫేక్ మాటలకి ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే మీరు ఒక పేటిఎం బ్యాచ్ని పెట్టుకొని ఒక ఎలివేషన్లతో ఫేక్ ఎలివేషన్లతో ఈ విధంగా చేయాలనుకుంటున్నారు అంటే ఇక్కడ రాష్ట్రంలో ఎవరు యువత అమ్మే మిమ్మల్ని భూస్థాపితం చేసేదానికి రెడీగా ఉన్నారు ఇంకొకటి మీరు ఇదే విశాఖపట్నంకి మేమేదో విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా మారుస్తామంటున్నారు సార్ మీరు వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని పట్టించారు ఎందుకంటే ఒకప్పుడు ప్రశాంతమైన విశాఖపట్నాన్ని ఈరోజు రౌడీలతో రౌడీ ముఖాలతో నింపేసి తోటల రౌడీజం చేస్తూ ల్యాండ్ భూ కబ్జాలు చేస్తూ ఉన్నారు ఇంకప్పుడు ఒకప్పుడు ఋషికొండ ఎంతో అద్భుతంగా ఉండేది దానికి గుండు కొట్టారు ఇంకొకటి ఇదొక్కటే కాకుండా వీరు ఎప్పుడూ లేని విధంగా మహిళలకి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మహిళలకు రక్షణ ఉండేది విశాఖపట్నంలో రోజు మీరు వచ్చిన తర్వాత అనేక ప్రదేశాల్లో అత్యాచారాలన్నీ జరుగుతున్నాయి విశాఖపట్నంలో ఈరోజు విశాఖపట్నంలో మహిళలకు రక్షణ లేదు ఇంకొకటి అక్కడంతా శాంతి భద్రతలన్నీ దెబ్బతినే విధంగా మీ సంబంధించిన కొంతమంది రౌడీ ముఖాలు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే రోజు మీరు ఇక్కడికి వచ్చి విశాఖన్ని నైటీ హబ్గా మారుస్తే ఎవరు నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి గారు టోటల్ విశాఖపట్నాన్ని మొత్తాన్ని బ్రష్టు పట్టించింది మీరు మీ ప్రభుత్వం ఇంకొకటి ఇవన్నీ కాకుండా మీరు చేసిన ఒక్క మంచి అంటే ఒక్కటి చెప్పలేరు మొత్తం డిస్ట్రక్షన్ చేస్తూ కన్స్ట్రక్షన్ అనేది చేయని మీరు ఈరోజు ఎన్నికల కోసం ఈ సింపతి డ్రామాలు ఇవి మీరు చేస్తే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు ఒకటి గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడైనా మారండి నిజాయితీగా చేయండి అంతేగాని యువత కళ్ళు గప్పి గత ప్రభుత్వాలు తెచ్చిన వాటిని నేనే పబ్లిసిటీ చేసుకుంటే ఈ రోజుల్లో నమ్మే వాళ్ళు ఎవరూ లేరు